విశాఖపట్నం జీవీఎంసీ 59వ వార్డు నందు వార్డు కార్పొరేటర్ శ్రీమతి పుర్రె పూర్ణ శ్రీ సురేష్ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నందు విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు తహసీల్దార్ వీరభద్రారావు, డిప్యూటీ తహసీల్దార్ నీలకంఠారెడ్డి, మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి దేముడు బాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు, మహిళలు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం 11 సర్టిఫికెట్లని ఎటువంటి ఇబ్బంది లేకుండా, అమౌంట్ ఖర్చు లేకుండా ఫ్రీగా ప్రజలకి చేసి పెట్టి ఈ సురక్ష కార్యక్రమంలో ప్రజలకి అందజేయడం జరిగింది. దానికి వాలంటీర్తో పని లేదు. మరి వాలంటీర్ ఇన్ని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది వాలంటీర్ అనేవాడు ఉంటే అది తెలుస్తుంది వాలంటీర్ ఏం సర్వీస్ చేస్తాడు అనేది. సచివాలయానికి వెళ్తే ఏ రోజైనా అది తెలుస్తుంది సచివాలయంలో ఎన్ని రకాల సర్వీస్ ఇస్తున్నారు, అది ఏ టైంలో చేస్తున్నారు, వాళ్ళు రాత్రులు పెద్దగా కూడా సర్వీస్ చేసిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు తెలిస్తే? వాళ్ళు చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి అటువంటి వాళ్ళు చెప్పే మాటలు ఏవి కూడా మనం ఎవరు నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. మీరు కూడా ఎటువంటి అవాకులు జవాకులు పేరిన ఆ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎన్ని నిందలేసినా మీరు ఎవరు కూడా నమ్మబాకండి. మనకి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, ప్రజలందరికీ చిట్ట చివరున్న వ్యక్తికి కూడా మేలు జరగాలి. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అన్ని చేరాలి అంటే అక్కడ సమర్థమైన నాయకుడు ఎవరు అని అంటే అది కేవలం ఒక ఆర్ఆర్ ఆనంద్ కుమార్ అని గుర్తించి ఆయన ఏది కోరి ఒప్పించి ఆయన ఇక్కడ పంపించారు. నిజంగా ఆయన ఇక్కడ రావడం ఆయనకి పెద్ద ఇదేం కాదు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మన భారతదేశంలోనే, మా ఆంధ్రాయే కాదు, తెలంగాణే కాదు, భారతదేశంలో చరిత్రలో ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఎవ్వరూ కూడా పెట్టలేదు. ఈరోజు సుమారుగా 1290 సర్టిఫికెట్లు, ఇంకా 100 వరకు రావాల్సిన అవి కూడా మీకు కాలనీ కూడా ఇబ్బంది అవసరం లేదు, వాళ్ళకు కూడా ఇస్తారు. 1290 సర్టిఫికెట్లని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకుండా, లేకపోతే ఒక ఈ సేవకి వెళ్ళకుండా మీ ఇంటికి వచ్చే మీ వాలంటీర్ని తీసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి ఈరోజు సర్టిఫికెట్లు ఒకే రోజున ఇవ్వడం జరుగుతుంది. అది ఎందుకో తెలుసా మీకు? మీకు తెలుసమ్మా ఇది ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారో? మేము గడప గడపకి వెళ్తున్నప్పుడు మాకు నిజంగా అర్హత ఉండి మాకు పథకాలు రావడం లేదు, మాకు సర్టిఫికెట్ లేకపోవడం రావడం లేదు. రేపు వద్దు మా అబ్బాయిని నేను స్కూల్లో జాయిన్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు, అనేక సమస్యలు ఈ సర్టిఫికెట్ వలన రావడం జరుగుతుంది.